नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఈ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు గనక తపోఫలం రెండింతలు ప్రాప్తిస్తుంది. మరి నేనేమో బాలబ్రహ్మచారినాయే, భార్యయే లేదు. ఈ సువర్చలలాగా నాకు ఒక భార్య ఉండి ఉంటే నాతో తపస్సు చేసేది, అప్పుడు నా తపోబలం కూడా రెండింతలై ఉండేది కదా. ఆ పరమేశ్వరుడు కూడా త్వరలో దర్శనమిచ్చేవాడు. భార్యావిహీనుడైన ఈ బాలబ్రహ్మచారి చేసే తపస్సు పరమేశ్వరుణ్ణి ఎప్పుడు చేరుతుందో ఏమో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహర్షి దధీచి, అమ్మా సువర్చలాదేవి, కళ్ళు తెరవండి. కళ్ళు తెరువు ఋషివర్య, కళ్ళు తెరువు. భక్తవత్సల పరమేశ, పార్వతీ మాత, జై పరమేశ, జై శివ శంకర. లే ఋషివర్య, మీ మదిలోని కోరికలు ఏమిటి ఋషివర్య? ఓ త్రికాలదర్శి, సర్వేశ్వర, సర్వజ్ఞ, నా మనస్సు, నా మనోవాంఛితం తమకు తెలియనివి కావు. మీ దివ్య సాక్షాత్కారాన్ని పొందిన పిమ్మట ఇంకా నాకేం కోరికలు మిగిలింటాయి దేవేశ్వర? నాకిక మిగిలిన కోరిక ఒక్కటే, నేను ఎన్ని జన్మలకైనా తమరిని ఆరాధిస్తుండాలి ప్రభు. ఋషివర్య, భార్యాసమేతుడవై మా వంటి పుత్రుని పొందాలనే ఇచ్ఛతో ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నావు. మీ ఇరువురి కోరికను నెరవేర్చటానికై వరాన్నిస్తున్నాను. మీకు పిప్పలాదుడనే పేరుగల రుద్రావతార పుత్రుడు జన్మిస్తాడు. అతన్ని దర్శించినంత మాత్రాన్ని శనిగ్రహపు బాధలన్నీ కూడా అంతమవుతాయి. తమ దర్శనాన్ని వరాన్ని పొంది మేము ధన్యులమయ్యాం దేవాది దేవా. మహర్షి దధీచి, నీవు ఎన్ని జన్మలకైనా మమ్మల్ని ఆరాధిస్తూ ఉండాలనే నిర్ణయం వెలిబుచ్చావు. నీ శరీరాన్ని తపస్సుతో దృఢతరం చేశావు. అందువల్ల మేము నీ అస్థికలన్నీ వజ్ర సమానమై దృఢంగా ఉండేట్టుగా వరాన్ని ఇస్తున్నాం. తమరిచ్చిన వరాలతో మా జీవితాలు సఫలమయ్యాయి ప్రభు, మేమెంతో ధన్యులం. పరమేశ, పార్వతీమాత, తమకు భక్తుడైన మరొకడు కూడా తమ దర్శనంకై తపస్సు చేస్తున్నాడు. దయచేసి అతన్ని కూడా ఆశీర్వదించండి, కృపను చూపండి. నారద, మేము దర్శనమివ్వ రాలేదు, వరమివ్వటానికి వచ్చాం. అందువల్ల నీకు కూడా కోరకుండానే కోరిక తీరే వరాన్ని ఇస్తున్నాం. నారద, ఇంతకు ముందే కదా నీవు నీ మనస్సులో కోరుకున్నావు నీకు భార్య ఉంటే బాగుంటుందని. ఆమె నీతో పాటు తపస్సు చేస్తే నీ తపస్సు యొక్క శక్తి కూడా రెండింతలవుతుందని. అయితే 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 ఏమైంది పరమేశ? అవలేదు, అవుతుంది. ఏమిటి? మేము నీకు వరాన్ని ఇస్తున్నాము. నీకు త్వరలోనే నిష్ఠాపరురాలైన ధర్మపత్ని లభిస్తుంది. నేను బాలబ్రహ్మచారిని ప్రభు, విచిత్రము వినాశకరము అయిన మీ వరం నాకొద్దు. అమ్మా నవ్వుతున్నారా? పరమేశ, తమరిలాంటి వరాన్ని ఇవ్వకండి. చూస్తున్నారు కదా, నేనప్పుడే నవ్వుల పాలవుతున్నాను. ఒకమారు ఇచ్చినటువంటి వరాన్ని ఉపసంహరించుకోలేము నారదా. ఇక నీవు గృహస్థాశ్రమంలోని ఆనందం అనుభవించాలి, నీకు శుభం కలగాలి అన్నట్టు నారదా. ఈ మారేమో కైలాసానికి ఒంటరిగా రాకు, వస్తే నీ ధర్మపత్నిని వెంట పెట్టుకు మరీరా. నారాయణ నారాయణ అనే ఇద్దరి ఉచ్చారణతో కైలాసం మారుమ్రోగుతుంది. తమరు నా మాత, తమరు కూడానా? మంచి వరం పొందారు దేవర్షి. మీకు మా శుభాకాంక్షలు దేవర్షి.
బాలబ్రహ్మచారి అయిన నారదునికి గృహస్థ జీవితం అనే వింత వరాన్ని ఎందుకిచ్చారు? వరాన్ని మేమివ్వలేదు దేవి, అతడే పుచ్చుకున్నాడు. అంటే? నారదుని మనస్సులో ఉండే వికారాలు ఆలోచనల నుండి కోరిక ఉదయించింది. ఆ కోరిక వల్ల వరమొచ్చింది. బ్రహ్మదేవుని కోరిక కూడా ఇదే సుమా. బాలబ్రహ్మచారినని చెప్పుకుంటూ గర్విస్తున్నటువంటి నారదునికి ఒకమారు గృహస్థుగా అనుభవం కలగవలసిందే. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై. త్వష్ట ఋషి యొక్క శక్తి యజ్ఞంతో కొత్త సంఘటనలు జరగనున్నాయి. త్వష్ట ఋషి చేసే యజ్ఞానికి ప్రతిఫలం నీవతడికి ఇవ్వవలసిందే. యా మాయా మధుకైఢభమర్దిని, యా మహిషోన్మూలని, యా ధూమ్రేక్షణ చండముండమర్దిని, యా రక్తబీజనాశిని, శక్తి శుంభ నిశుంభ దైత్యదళిని, యా సిద్ధి లక్ష్మీ పరా, సా చండి నవకోడి మూర్తి సహిత మాం పాదు విశ్వేశ్వరి. నాకు పరమ భక్తుడవైన త్వష్ట మహర్షి, మాతా మాతా శక్తి జగజ్జనని మాతా శక్తికి, నేను నీ శక్తి ఉపాసనకు ప్రసన్నురాలినయ్యాను. ఇంక నీకేం వరం కావాలో కోరుకో. మాతా, తమ దర్శన భాగ్యంతో నేను కృతార్థునయ్యాను. తమరి కృప అపారమైనది. మాతా, మీరు నా తపస్సుకు మెచ్చితే నాకొక వరం ఇవ్వండి. నేనిక కోరిన సిద్ధులను పొంది యజ్ఞం ద్వారా ఎన్నో అద్భుతాలను సృష్టించగలగాలి. ఎవరినైనా యజ్ఞం నుంచి పుట్టించి వారికి అపార శక్తిని ఇయ్యగలిగి ఉండాలి. నేను నీవు కోరిన వరాన్ని తప్పక ఇస్తాను త్వష్ట, కానీ జాగ్రత్త, దీన్ని దురుపయోగం చేయనే చేయరాదు. తథాస్తు. మేము ధన్యులం మాత, తమరు నాకు శక్తిని ప్రసాదించారు. నేనిక తమరిచ్చిన వరం శక్తితో ఎన్నో చేయగలుగుతాను. అటువంటివి నేటిదాకా ఏ శక్తి ఉపాసకుడు చేయలేదు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే జయము మాతకు. స్వామి, నా మదిలోని ప్రశ్న నెరిగి చిరునవ్వు నవ్వుతూ ఉన్నారా ఏమిటి? దేవి, మాకు తెలుసు నీకు మేము కావించిన సృష్టి, దాని రచనా విధానము విచిత్రమనిపిస్తున్నాయి కదూ. నీవు యోచిస్తున్నావా? త్వష్ట మహర్షి చేసేటటువంటి శక్తి ఉపాసన యొక్క ఉద్దేశమేమని, దాని పరిణామం ఏమిటని? స్వామి, నా మనస్సులోని ప్రశ్న మీకు తెలిసిపోయింది కదా, దానికి సమాధానం చెప్పండి. ప్రస్తుతం నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మాకు సాధ్యం కాదు దేవి. ఆ సూచనప్రాయంగా మాత్రం చెప్పగలం. దీనికి అర్థం ఏమిటంటే, తమరు జరగనున్న విషయాలను నా దగ్గర దాస్తున్నారనేగా. ప్రణామం పరమపిత, ప్రణామం మాత. శుభం కలుగుగాక. శుభమా? నారాయణ నారాయణ, ఆ పరమేశ్వరుడేమో నాకు అశుభం కలిగే ఏర్పాట్లన్నీ చేసి పెట్టారు. మరి నాకు ఎలాంటి శుభం కలుగుతుందని అంటున్నారు పరమపిత? మాత, తమరు నాపై అలిగారా? నేను అపరాధం చేశానా? నా ప్రణామానికి సమాధానం ఇవ్వరెందుకు? నిన్ను చూసి కాదు, బ్రహ్మదేవులపై అలిగాను నారదా. ఎందుకలా? ఎందుకంటే ఈయన నా ప్రశ్నకు ఏమీ బదులివ్వలేదు. ఇప్పుడు ఈయన నీ ప్రశ్నలకు సమాధానం
ఇస్తారో ఇవ్వరో అనేది నాకు తెలియాలి. కోపగించకండి మాత. పరమపిత బ్రహ్మదేవులను అడగటానికి నాకు ప్రశ్నలే లేవు. ఇప్పుడు నేనే ఒక ప్రశ్నార్థకం అయ్యాను. ఏమిటి నీవనేది నారద? నేను నిజమే చెబుతున్నాను పరమపిత, తమకు తెలిసే ఉంటుంది. నేను తపస్సు ద్వారా పరమేశ్వరుని నుంచి ఒక విచిత్రమైన వరం కోరకుండానే పొందేశాను. ఆ వరం యొక్క పరిణామమేమిటో నాకేమీ తెలియదు. ఒకటి నిజం నారద, నీకు త్వరలోనే ఘోర విపత్తు కలగనుంది. మెళకువగా ఉండాలి. ఏం విపత్తు పరమపిత? చూడు నారద, పరమశివుడు వరమిచ్చారంటే ఒకటి మాత్రం నిశ్చయం, నీకొక ధర్మపత్ని తప్పక లభిస్తుంది. దాన్ని నీవు తప్పించుకోలేవు. అందువల్ల దానికి నీ మనసును సిద్ధం చేసుకో. విధిని తప్పించుకోవడం విధాతకే సాధ్యం కాదు కదా. జరిగేది జరగనివ్వండి. కానీ నీ అడగదలిచిన ప్రశ్న ఏమిటి? నారదుడు ప్రశ్న అడగడానికే వచ్చాడు, దానికి మీరు సమాధానం ఇవ్వాలి. ప్రశ్న కాదు, సమాచారం మాత. పరమపిత, నేను అనుకోకుండా నా బాల్యమిత్రుడు మేనలుడు తమ మనుమడు అయిన పర్వతుణ్ణి కలుసుకున్నాను. అతడు తమకు పరమభక్తుడట, ఎల్లప్పుడూ తమరి నామాన్నే జపిస్తాడు. ఇదన్నమాట సమాచారం. ఇక చెప్పు, ఈ సమాచారాన్ని గురించిన నీ ప్రశ్న ఏమిటి? అదే, తమరు ఇటువంటి భక్తులందరికీ దర్శనమివ్వరేమని, వారికి బ్రహ్మలోక ప్రవేశం ప్రసాదించరేమని. దర్శనము సిద్ధులు భక్తులకు సాధువులకి లభిస్తాయి. ఈ పర్వతుడు భక్తుడు కాడు, ఇంకా సాధువు కాడు. మరి పరమపిత, అతడు అలాగే రూపాన్ని ధరించి ఎల్లప్పుడూ బ్రహ్మదేవాయ నమః జపిస్తూ ఉంటాడు. వట్టి మోసగాడు, వాడిదంతా నటన ఆడంబరమూలు. కేవలం పైపై వేషాలు వేసుకు తిరుగుతాడు, లోపలంతా కూడా శూన్యమే. పైపై మెరుగులు చూపి భ్రమింపజేయ చూస్తాడు. అతడి మనస్సు నీ మాదిరిగా భక్తి భావంలో నిష్ఠతో మునిగి తేలుతూ ఉండదు నారద. అతడు నిన్ను అనుకరించ ప్రయత్నిస్తున్నాడు, కానీ అతడికి అది సాధ్యం కాదు. అతడికి చెప్పు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రసన్నుల్ని చేసుకుని వరం పొందే ఆలోచన తక్షణమే మానుకొమ్మను. అంతా ఇక మీ ఇష్టం పరమపిత, ఇక నాకు సెలవివ్వండి. దేవి, నారదుడి విషయమేదో మమ్మల్ని అడగదలిచినట్టున్నావే. లేదు, నేనెవరి విషయము ఏమీ అడగదలుచుకోలేదు. నాకు కూడా కొన్ని సిద్ధులున్నాయిగా, కావలసినప్పుడల్లా అన్నీ తెలుసుకుంటాను. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ, నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. నారదా మిత్రమా, నారదా, నేను నీకోసమే వెతుకుతూ తిరుగుతూ ఉన్నానయ్యా, రావయ్యా రావయ్యా. ఏమీ లాభం లేదు, ఏమీ లాభం లేదు. నా కోసం వెతికి ఏమీ లాభం లేదు, అంతా వ్యర్థమైపోయింది. ఏమిటి నీవనేది మిత్రమా? నేననేది ఏమిటంటే, ఇకపై నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రసన్నులు చేసుకునే ఆలోచన కట్టే. నేనిప్పుడే పరమపిత బ్రహ్మదేవులను కలిసి వస్తున్నాను. ఏమన్నారు బ్రహ్మదేవులు? ఆయన నాకు నీ గురించి చెప్పినదంతా నీవు వినగలవా? చెప్పు మరి. ఆలోచించుకో పర్వత, చెప్పమంటావా? నీవు చెప్తే వింటాను మరి. నారాయణ నారాయణ, విను పర్వత. పరమపిత బ్రహ్మదేవులు అన్నారు పర్వతుడిది మోసము ఆడంబరము ఒట్టి నాటకం అన్నారు. తనకు లేనివన్నీ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడన్నారు. అతడి మనసులో నిజమైన భక్తి శ్రద్ధ లేవన్నారు. అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రసన్నులు చేసుకుని వారి దర్శనం పొందే ఆలోచన కట్టిపెట్టాలన్నారు, తెలుసా? మిత్రమా నారద, బ్రహ్మదేవుడు ఏమనుకుంటే ఏం, నేను మాత్రం నా నిర్ణయం మార్చుకోను.
నీ ఈ పట్టుదల వల్ల లాభమేమిటి మిత్రమా పర్వత? నేనొక కఠోర తపస్సు చేస్తాను, దానితో ముగ్గురు ప్రసన్నులై నేనడిగిన వరం తప్పక ఇచ్చి తీరాలి. ముగ్గురు ఎందుకు? నేను బ్రహ్మదేవునికై తపస్సు చెయ్యను. నేనిప్పుడే ఈ క్షణం నుంచే బ్రహ్మదేవుణ్ణి ఆరాధించడం మానేస్తున్నాను. ఎవరైనా తన భక్తుణ్ణే అవహేళన చేసి అవమానిస్తే అటువంటి వారిని ఆరాధించి మాత్రం ఏం లాభం? ఐం హ్రీం క్లీం శక్తి దేవి జై స్వాహా. ఐం హ్రీం క్లీం శక్తి దేవి జై స్వాహా. నారాయణ నారాయణ. మిత్రమా, ఈ సంగతులన్నీ వదిలిపెట్టు, అటు చూడు. శక్తి ఉపాసకుడు స్వస్థ మహర్షి, అక్కడికి వెళదాం పద, వెళ్ళి చూద్దాం. తాను పొందిన సిద్ధులతో ఆయన ఏమే అద్భుతాలు చూపిస్తాడు. రా, వెళదాం. నారాయణ నారాయణ. దివ్యమైన అపూర్వమైన పశుపక్షులారా, యజ్ఞం నుంచి ఉత్పన్నమవండి. బ్రహ్మదేవ నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా నారద. ఏమిటి పర్వత? నేను చూస్తున్నదంతా నీవు కూడా చూస్తూ ఉన్నావు కదూ. నేను నిన్ను అదే ప్రశ్న అడుగుదామనుకున్నాను. నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. జగజ్జనని శక్తి మాతకు నా యొక్క అద్భుతమైన సిద్ధులది సఫలమైనాయి. జై మాతా జగదంబా.